నియంత్రణ సాగు రైతులకు నష్టం కలిగించింది. ఒక పక్క ఎరువుల భారం, మరోపక్క వాతావరణంలో మార్పులతో ప్రకృతి విలయ తాండవం. రైతులకు నిరుత్సాహం మిగిలింది. దీనిపై రైతులు ఏమంటున్నారు, వారి కష్ట నష్టాలు ఏంటో ఓసారి చూద్దాం. ఖరీఫ్ లో వరి రైతులకు చేదు అనుభవమే మిగిల్చింది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో వరి రైతులు తెగుళ్ల కారణంగా భారీగా నష్టపోయారు. దిగుబడి బాగా తగ్గిపోయి పెట్టుబడి దక్కితే చాలంటున్నారు. నియోజకవర్గంలో 66,987 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఈసారి కురిసిన అకాల వర్షాలతో 7,533 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేసినట్లు వ్యవసాయ అధికారులు చెప్పారు. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన వరి విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు వరినారు కొనుగోలు చేసి మరీ వరి సాగు చేపట్టారు. అయితే దోమపోటు, అగ్గి తెగులు, పాముపొడ, కాటుక కంకి ఆశించటంతో వీటి నివారణకు రైతులు చేయని ప్రయత్నం లేదు. ముఖ్యంగా దోమపోటు రైతులను కుంగతీసింది. అగ్గి తెగులు నివారణ జరగక మెడవిరుపు అధికమైంది. పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. పురుగులు అదుపులోకి రాకపోవడంతో 3-4 పర్యాయాలు కూడా రసాయనిక మందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. దీంతో రైతులు ఎకరాకు 5-6 వేల రూపాయలు అదనంగా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది. వాతావరణంలో తీవ్రమైన మార్పులతో తెగుళ్లు విజృంభించాయి. వాతావరణం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో వేరువేరుగా మారటంతో తెగుళ్లకు అనుకూల వాతావరణం ఏర్పడింది. సన్న రకాలకు మాత్రమే వచ్చే తెగుళ్లు ఈ ఖరీఫ్లో అన్ని రకాల వరి పైర్లకు ఆశించాయి. వరి సాగుకు రైతులు ఎకరానికి ₹20,000 పెట్టుబడి పెట్టినప్పటికీ ఎకరాకు 35 బస్తాలు రావాలి. కానీ 25 బస్తాలు మాత్రమే వస్తోంది. ఎరువుల ధరలు అధికంగా ఉండటంతో పెట్టుబడులు అధికమయ్యాయని, దీంతో ఎకరాకు 15,000 రూపాయల వరకు నష్టపోయామని రైతులు అంటున్నారు. దీంతో వరి సాగు దిగుబడి తగ్గిపోయింది. ఇదిలా ఉంటే పంట చేతికొచ్చే దశలో అకాల వర్షాల కారణంగా వరి పంట నిలవడంతో కొంతమేర నష్టం వాటిల్లిందని, నష్టపోయిన పంటకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం చెప్పినట్లుగా నియంత్రణ సాగులో సన్నరకం వరి సాగు చేసి తెగుళ్లతో నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ఏదేమైనా ఖరీఫ్ సాగు రైతులకు వరి సాగు తీవ్ర నష్టం కలిగించింది. ప్రభుత్వం సూచనల మేరకు సన్నరకం సాగు చేపట్టామని, రైతులను ఇబ్బంది పెట్టకుండా తెగుళ్లు సోకిన వరి ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. 10-15 సంవత్సరాల నుంచి కూడా 1,000-1,010 వేసుకున్నాం, మాకు ఏ బాధలు లేవండి సార్, మంచిగా ఉన్నాం మేము. ఇప్పుడు గవర్నమెంట్ ప్రకటించిన విత్తనాల ప్రకారం వేసాం మేము. వేసిన కానీ అధికంగా ఎక్కువ వానలు వచ్చాయి. వానల వల్ల నార్లు అయినా మునిగిపోయినాయి. మురిగిపోయినా కానీ అక్కడెక్కడ కొనుక్కొచ్చి మేము నాట్లు వేసుకున్నాము. నాట్లు వేసుకున్నా కానీ ఎక్కువ పచ్చపురు కానీ, గొట్టాలు అని, దోమ అని నానా రకాలుగా వచ్చాయి. అయినా కానీ మందులు విపరీతంగా కొట్టాం. 2 రోజులకి రోజు మందులు కొట్టాం. మందులు కొట్టి పంటకు వచ్చిన సమయంలో కూడా మాకు కాటక తెగులు అనేది ఎక్కువగా వచ్చింది. ఈ కాటక తెగులు రావడం వల్ల ఖర్చు కూడా ఇప్పుడు మాకు మందులకే చాలా ఖర్చు అయింది. 30-35 వేల ఎకరానికి ఖర్చు వచ్చింది. అయినా మళ్ళీ కాటక తెగులు వచ్చింది. ఇలా వచ్చిన వడ్లని మరి గవర్నమెంట్ కొనుగోలు చేసి మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గిట్టుబాటు ధర కల్పించవలసిందిగా కోరుతాం. ఇప్పుడు ప్రభుత్వ పరంగా సన్నాలు ప్రిపేర్ చేశారు. ఆ సన్నాలు వరి విత్తనాలు వేసి నాటి మేము లాస్ట్కి 6 కాలం కష్టపడి శ్రమించి చేస్తే అధిక పెట్టుబడి కాక మన కాటకు తేలిన అగస్ట వేరే వ్యాధి వచ్చింది. దానికి సంబంధించి 4-5 రకాల మందులు స్ప్రే చేసినా కానీ ఉధృతి ఆగట్లేదు. దానికి అనుగుణంగా మార్కెట్లో దానికి వాల్యూ లేదు. మార్కెట్లు ఎవరు దిగుమతి చేసుకోవట్లేదు. రైతు పరిస్థితి చాలా గడ్డుగాలిన పరిస్థితి అయింది. ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రకటించిన విధంగా సన్నాలు వేసి ఈ అగ్గి తెగులు, మెడిరుపు, కాటిక తెగులు ఈ సన్నాలకు వచ్చినాయండి. ఈ అగ్గి కాటిక తెగులు వచ్చిన వాటిని ప్రభుత్వం తీసుకోవాలని, అధిక గిట్టుబాటు ధర ప్రకటించాలని కోరుతున్నాం. ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రంలో రైతులు నియంత్రణ సాగు వైపే మొగ్గు చూపారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.